తెలంగాణపై రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్. ఏ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు, అనేక మంది పోరాటం చేశారన్నారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మ, సాగరహారం, ఇలా ఎన్నో పోరాటాలు చేశామన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయన్నారు టీఎన్జీఓ అధ్యక్షురాలు మమత. ప్రత్యేక తెలంగాణ అవసరం లేదన్నట్లు మాట్లాడారన్నారు. ప్రధాని అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తామన్నారు టీఎన్జీఓ సభ్యులు. ప్రతిరోజు లంచార్లో నిరసన తెలుపుతామన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, తెలంగాణ విషయానికి సంబంధించిన మరి తెలంగాణ విభజన అశాస్త్రీయంగా జరిగింది, పేపర్ స్ట్రీలతో జరిగింది, విభజన అనేది కరెక్ట్ జరగలేదని చెప్పి ఇలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మరొకసారి మాట్లాడడాన్ని తెలంగాణ ఎన్జీఓలుగా, తెలంగాణ గజెట్ అధికారులుగా, తెలంగాణ జీహెచ్సీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 42 రోజులు సకలీనులు సమ్మె చేసినాం, సాగర హారం చేసినాం, సంసద యాత్ర చేసినాం, వంట మార్పు చేసినాం. 8 సంవత్సరాల కింద ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి మరి ఉన్న పార్టీకి కృతజ్ఞత చెప్పడం పోయి ఇలా చీకటిగా ఒప్పందం చేసుకొని చీకటిగా విభజన చేసిందంటే మరి ఇలా 8 సంవత్సరాల తర్వాత మరి 8 సంవత్సరాల నుండి మీరు విభజన హామీలు ఏం చేసారని చెప్పి ఇలా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. బేషరతుగా ఈరోజు ఏదైతే పార్లమెంటులో మరి ఇలా మోదీ గారు ప్రధాన గౌరవ ప్రధానమంత్రి గారు వ్యాఖ్యలు చేసారో అది వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఇలా కోరుతా ఉన్నాం. రేపటి నుంచి జిల్లాలో ఏ ఏ కార్యక్రమాలు ఇవ్వాలని చెప్పి జిల్లాల వారీగా కార్యక్రమాలు ఇచ్చే మరి ప్రోగ్రాంలు కూడా మేము తీసుకుంటాం. ప్రధానమంత్రి గారు, రాష్ట్ర విభజన సరైన రీతిలో జరగలేదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అదేవిధంగా యావత్ తెలంగాణ లోకాన్ని కొంచెం అంటే మనకి అందరికీ కూడా ఈరోజు నిరసన వ్యక్తమవుతుంది వారి వ్యాఖ్యల పట్ల. తెలంగాణ రాష్ట్ర కోసం అమరవీరులు చేసినటువంటి ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు 1200 మంది, వాటన్నిటినీ ఆత్మగౌరవాన్ని వారి పోరాటాన్ని అవమానపరుస్తూ ఈరోజు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా క్షోభకి గురి చేశాయి. తెలంగాణ సమాజాన్ని తక్షణమే వారు వెనక్కి తీసుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తూ